పైకరాపేట మండలంలోని కేశవరం వద్ద వ్యవసాయ పొలంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట నగరానికి చెందిన యువకులను తూర్పు గోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత శుక్రవారం పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం కేశవరం వద్ద గల తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటుండగా వెంకట నగరానికి చెందిన చోడిపిల్లి గంగారావు కుమారులు, చోడిపిల్లి శ్రీనివాసరావు, చోడిపిల్లి రాము, చోడిపిల్లి నాగరాజు, చోడిపిల్లి లక్ష్మణ్, కోడ మోహన్లు తమపై దాడి చేసి కొట్టారని చోడిపిల్లి హనుమంతు విలేకరులకు తెలిపారు. వీరి దాడిలో గాయపడిన తాము ముందుగా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత పైకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దాడి చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో చోడిపిల్లి శ్రీనివాసరావు తన సెల్ ఫోన్ తీసేసుకున్నాడని చెప్పాడు. బాధిత యువకులను పరామర్శించిన పద్మలత మాట్లాడుతూ ఈ కేసులో పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధిత యువకులను జాతీయ మత్స్యకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చోడిపిల్లి రవి పరామర్శించారు. తరం కొట్టారండి ఆటోల పైన, రోడ్ల పైన, బండ్ల మీద వచ్చి తరిం తరం సచివాలయం దాకుండా సచివాలయం నుంచి కూడా బయట లాగారండి. సచివాలయం జిల్లా దాగిన తర్వాత కూడా అక్కడ నుంచి మేము ఆ సచివాలయం నుంచి కేశవరం వరకు సెల్లో పరిగెట్టి పరిగెట్టి వచ్చాం. ఆ రౌడీ షీటర్ పైన కొంచెం మా పైన చర్చలు కొద్దిగా తీసుకోండి సార్. ఆయన రౌడీ షీటర్ ఎంత రౌడీ షీటర్ అయినా సరే బలంతో ఎగబడుతున్నాడు అండి. చూడండి కొద్దిగా వాటిపైన కొద్దిగా చర్యలు తీసుకోండి సార్. వీటిగా కఠిన చర్యలుగా తీసుకోండి సార్. అనకాపల్లి జిల్లా పైకిరపేట మండలం వెంకట నగర్ విలేజ్ చెందిన మేము మా భూమిలో వ్యవసాయం చేస్తుండగా రౌడీ షీటర్ అయిన చోడిపిల్లి శ్రీనివాసు అక్రమంగా మా భూమిలో ప్రవేశించి మా పైన కర్రలతోని మట్టలతోని దాడి చేసే ఉన్నారు. అక్కడి నుంచి ఏంటి ఇలా దాడి చేస్తున్నారని చెప్పి మేము ఫోన్లో వీడియోలు చిత్రీకరిస్తుండగా ఆ ఫోన్ లాక్కొని దౌర్జన్యంగా మాపై విపరీతమైన కొట్టడం స్టార్ట్ చేసి భయభ్రాంతులకి గురి చేశారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి నేను నా అన్నదమ్ముడు వెళ్తుండగా వెనకాల వెంటబడి బైకులతోని ఆటోలతోని వెంటబడి మా పైన దొరికిన చోట దొరికినట్టుగానే కొడుతూ ఉన్నారు. నా తమ్ముడు అయిన చోడిపిల్లి వెంకటేష్ని ఆ గ్రామ సచివాలయం కేశవర గ్రామ సచివాలయం దగ్గర మొత్తం మూగుమ్మడిగా రౌండప్ చేసి వాడిని కొట్టడం చేశారు. కొట్టడం చేసిన తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నారని అడుగు నామే కూడా కర్రలతోని కట్టెలతోని దాడి చేసి ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకొని ఏదోలాగా తుని గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వైద్య నిమిత్తం కోసం ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చిన తర్వాత ఇక్కడ మా ఎవరైతే ఈ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్పుకున్నాం. దాని తర్వాత దీన్ని పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర నుంచి వాగ్మూలం తీసుకొని